ఇసుక అక్రమ త్రవ్వకాలతో సహజ వనరులు దెబ్బతినడమే కాక పంట భూములు కూడా నాశనం అవుతాయి. ఇసుక త్రవ్వకాల వచ్చిన అవినీతి సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుంది. ప్రజలకు మొహం చూపించుకోలేని సీఎం ఐదేళ్లుగా బయటకు రాకుండా పాలన చేస్తున్నారని గుండూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు అత్తోడ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నాదెండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని గురువారం నిర్వహించారు. దారి పొడవునా ప్రజలంతా పూల వర్షంతో ఇరువురు నాయకులు స్వాగతం పలకగా పలుచోట్ల భారీ గజమాలతో హారతులతో నాయకులను కార్యకర్తల్ని గౌరవించారు ప్రజలు. ప్రజల్ని కలుస్తూ స్థానిక సమస్యల్ని తెలుసుకుంటూనే నాయకులు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా ప్రచారం ముగింపు సభలో భాగంగా అత్తోటలో పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 500 రీచ్లను అక్రమంగా త్రవ్విస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలియజేసిందని చెప్పారు. ఇసుక త్రవ్వితే సహజ వనరుల అక్రమ రవాణా మాత్రమే కాక భూమిలోకి ఉప్పు నీరు పూర్తిగా ఇంకిపోయి పంట భూములను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నా పత్తుని జయలక్ష్మి, జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించమని అద్భుతంగా 150 సీట్లు ఇస్తే కొంత మంత్రులను తయారు చేసి ఒక బూత్ పురాణం స్టార్ట్ చేశారు. ఆయన ఒక బటన్ నొక్కి తప్పించి ఆయనకి పరిపాలన మీద ఎటువంటి అవగాహన లేదు. నేను చెప్తా ఉన్నా, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? మనకి కావాలా? ఒక ఐఏఎస్ అధికారిని ఎవరినో ఒకరిని పెడితే, పెట్టావుగా 700 కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి, అలాంటి వాళ్ళని ఎవరినో ఒకరిని పెడితే నొక్కేవాడు కదా జనవరి 1st ప్రతి నెల, దానికి నిధులుగా ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? కాలేజీల నుంచి చదువుకుని బయటకు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కల్పించాలో ఆలోచించాలి. సమ్మర్లో కరెంటు కోత ఉంటుంది, నీళ్ల కోత ఉంటుంది అని ఆలోచించి ముందుగా పక్క ప్రణాళికతో నీళ్లను నిల్వ చేసి అవసరమైనప్పుడు వడలడం తెలుసుకోవాలి. రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే చిన్న గుంతలు పూడ్చడం, లేకపోతే కొత్త రోడ్లు వేయటం గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా 4.5 సంవత్సరాలు బయటకు రాకుండా ఒకవేళ పొరపాటున బయటకు వస్తే చెట్టు నరికించుకుంటా పోతూ ఎక్కడైనా ప్రపంచంలో అశోకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి చెట్లు నాటించిన వ్యక్తులని గూగుల్లో కొడితే 100 మంది పేర్లు వస్తాయి. కానీ చెట్లు నరికించిన వ్యక్తి అని గూగుల్లో కొడితే వచ్చే ఏకైక పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా? ఏ నాయకుడైనా చెట్లు నరికించారా ఎక్కడైనా? అంటే ఈ ప్రకృతి మీద ప్రేమ లేదు. ఒక చెట్టు మొలవాలన్నా పెరగాలన్నా దానికి ఎంత కృషి ఉంటుందో కూడా తెలియని ఒక అజ్ఞాని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని వచ్చినప్పుడు పొలాల రేట్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్కరి సంపద ఎంత? డంపు రోడ్లన్నీ పాడైపోయినమాట. వాస్తవం వచ్చిన వెంటనే మనోహర్ గారు నేను కలిసి తప్పకుండా చేస్తాం. అదే విధంగా ఇక్కడ హై స్కూల్ కూడా దాదాపు 1,90,00,000 రిలీజ్ అయింది. హై స్కూల్ కి నాడు నేడు ప్రోగ్రామ్ అని, దాంట్లో ఇప్పటి వరకు 90 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. ఆ 90 లక్షల రూపాయల రిలీజ్ కు తగ్గ పనులు జరగని మాట వాస్తవం. ఇందులో చాలా మంది డబ్బు కాజేశారు. మీరు ఆ 1 కోటి రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ 90 లక్షలకి జరగాల్సిన పనులకి లెక్క చెప్పండి. లెక్క గనక చెప్పపోతే మీరు వచ్చిన తర్వాత ఎన్ని కక్కిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.